మధుకైటబుల కథ చాలా విచిత్రమైంది. మధుకైటబుల ఇద్దరు ఎక్కడి నుంచి పుట్టారు అంటే చెవులో గులుగు నుంచి పుట్టారని వీళ్ళిళ్ళు బంగారం. అలా కూడా పిల్లలు పుట్టేస్తారన్నమాట. ఇంకా ఇప్పుడు అలా పుట్టట్లా సంతోషించాలి. దేవీ భాగవతంలో ఉంటుంది ఆ కథ. చెవిలో గులుగు నుంచి పుట్టారు. విష్ణుమూర్తికి చెవిలో ఏదో గులుగు వచ్చింది. వచ్చి రుదిరీచ్చిగా చెవి డాక్టర్ని మీరు ఎవరినైనా అడగండి, గులుగు తీయొద్దని చెబుతారు వాళ్ళు. మొట్టమొదటి చెప్పే పని గులుగు తీయొద్దు, పొల్లలు ఎట్టద్దు, ఏం పెట్టద్దు అంటారు వాళ్ళు. ఈ విష్ణుమూర్తి ఏం చేశారంటే ఈ గులుగు ఇలా ఏర్పడగానే తిన్నగా కూడా కెలికాడు దాన్ని. ఇలా ఇలా అన్నాడు ఏదో వాళ్ళని. దాని నుంచి ఇద్దరు పుట్టారు. మరి విష్ణుమూర్తి కదా కెలికింది, మనం కాదు కదా. వాళ్ళిద్దరూ రాక్షసులు. కథ అలాగే ఉంటుంది, పౌరాణిక కథ అది. దాని వెనకాలంతా వైజ్ఞానికత ఉంటుంది, మనస్తత్వం ఉంటుంది, ఆత్మతత్వం ఉంటుంది. ఆ కథను అలా అర్థం చేసుకోవాలి. ఇది ఎలా పుడతారా అన్నది అక్కడ కథ చెప్పారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా చేసుకో. పుట్టిన వెంటనే వాళ్ళు ఇలా విజృంభించేశారు, మాతో యుద్ధం చేయమన్నారు. మీరెవరు అంటే మేము రాక్షసులు, మాతో యుద్ధం చేయ, నీకేం కావాలంటే యుద్ధం కావాలన్నారు. మాతో యుద్ధం చేయ. పాపం 5000 ఏళ్ళు యుద్ధం చేశాడు. 5000 ఏళ్ళు అయింది, అలిసిపోయాడు పాపం. అలిసిపోయి వాళ్ళని విసుకొచ్చానంటే, ఒరే ఇంక మీతో పోరాడలేనరా, చాలా చిక్కగా ఉందిరా, మీరు చావరు నేను చావరు, ఎందుకు వచ్చింది, ఏదైనా వరం కోరుకున్నానట. ఇది గొప్ప ఉపాయం అండి, సంసారాలు బాగుండాలంటే ఇది బాగా వినాలి. ఒక వరం కోరుకుండా అన్నట్టు. వెంటనే వాళ్ళు అన్నట్టు అహంకారం కదండి, రాక్షసులు కదా తమ. ఏంటి చూడు ఎలా ఉన్నాడు, నువ్వు మాకు వరం ఇస్తావు అక్కడ అక్కల, నువ్వే కోరుకో అన్నారు. ఇదే గోతులో పడేయడం అంటే వ్యూహాత్మకంగా చంపేయాలి, చంపేవాడిని. చాలా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే జీవితంలో బాగా నెగ్గుతాడు అని చోట్ల. నేను తగ్గనంటే కుదరదు ఇక్కడ. విష్ణుమూర్తి తగ్గాడు, ఓ వరం కోరుకుండరా అన్నాడు. వాళ్ళు ఏమన్నారు, అహంకారం పెరిగిపోయి నువ్వా, మా చేతిలో ఊరిపోయి అలిసిపోయావు, నువ్వు ఇక్కడ ఓడిపోయి నువ్వు మాకు వరం ఇస్తావు, నువ్వే కోరుకోవాలి. వెంటనే ఒక క్షణం ఆలస్యం చేయకుండా, అయితే నా చేతిలో చచ్చిపోన్నాడు. అది విష్ణుమూర్తి. వాళ్ళు కోరుకోమనగానే నేనేమిటి, వీళ్ళ దగ్గర వరం కోరడం ఏమిటి, నేను కొన్ని వందల మంది భక్తులకు నేను వరాలు ఇచ్చా, నేను కోరుకోవడం ఏమిటి అనుకోకండి. ఎందుకు వచ్చిన కూడా వాడు అడిగాడు, కోరేద్దాం, లేని పోనుకోడు, నా చేతిలో చచ్చిపోండి రా అన్నాడు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే తమో గుణంలో కూడా మాట తప్పరండి. రాక్షసుడైనా మాట తప్పడు. ఓయ్ బాబు ఇరికించేసాడరా, చచ్చిపోమంటున్నాడు అని, సరే మాట ఇచ్చాం కదా చచ్చిపోతాం అని. వాళ్ళు ఏం చేశారు, జలం లేని చోట మమ్మల్ని చంపాలి అని. ఎందుకంటే వాళ్ళకి చుట్టూ చూస్తే జలమే కనపడింది. అప్పుడు ప్రళయం వచ్చిన మొదటి స్థితి, ఇంకేం లేదు అక్కడ, జలం లేదు. అందుకని జలం లేని చోట మమ్మల్ని చంపాలి అంట. విష్ణుమూర్తి సరే మనం ఏదో కోరాం, వాళ్ళ షరత్ ఏదో వాళ్ళు పెట్టారు, చూస్తే అయిపోయాను. ఆయన ఏం చేశాడు, వెంటనే విష్ణు మధుసూదన, విష్ణు అయ్యాడు కాబట్టి మధుసూదనుడు కాగలిగాడు. మధుం నామ రాక్షసం సూదయతి ఇది మధుసూదన. మధు అనే రాక్షసుని సంహరించిన వాడే మధుసూదనుడు. ఎలా అయ్యాడు, విష్ణుకు అంటే వ్యాప్నోతి ఇది విష్ణువు, వ్యాపించిన వాడే విష్ణువు. అంతటా వ్యాపించిన తత్వాన్ని విష్ణువు అంటారు. అందుకని ఇక్కడ సరిగ్గా విష్ణువు వెంటనే వాళ్ళు అడగగానే చూశాడు, చుట్టూ జలమేముంది, వీళ్ళు చాలా తెలుగుందిరా, వీళ్ళకి జలం లేని చోట చంపమరా. ఆయనకు వచ్చిన ఆలోచన ఎంతైనా విష్ణువు విష్ణువే కదా, నేనున్నానుగా, నా శరీరం మీద జలం లేదుగా. అందుకని అయితే ఈ తొడలు బాగా చాపాడేలాగా, ఎంత చేపాడు వాళ్ళు పట్టేంతగా చేపాడు, వాళ్ళు పట్టేంతగా చేపాడు. అంత విశాలంగా ఇలా చాపేసి, రండి మీరిద్దరూ ఇక్కడికి రండి, చచ్చిపోతామని చెప్పారు కదా, జలం లేని చోట చంపమన్నారా, ఇదిగో నా తొడలు రెండూ చేపాను విశాలంగా, ఇక్కడ జలం లేదు రండి అంటే అన్న మాటకి కట్టుబడి అమాయకులు మధుకైటపులు ఇద్దరు వచ్చి తొడ మీద తలబెట్టి మరీ చచ్చిపోయారండి విజయవంతంగా. ఇదే మధుకైటపు సంహారం. దీన్ని ఆయన ఎలా సాధించగలిగాడు, విష్ణువు కావడం వల్ల సాధించగలిగాడు. సంసారంలో కూడా కొన్ని సమస్యల పరిష్కారం కావాలంటే చాలా లౌక్యం ప్రదర్శించాలి.